శుభంభియాదు. మిథున రాశి వారికి నవమి మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు ప్రయాణాలలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఎక్కువ వలసలుగా ఉండడం, ఆరోగ్యం క్షీణించడం, ఇవి రెండు కూడా బాగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కూడా ఆచితూచి వ్యవహరించండి. ట్రేడింగ్ షేర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, మధ్యవర్తిత్వం వహిస్తూ వ్యవహారం నడిపించే వాళ్ళకి, అంటే బ్రోకరేజ్ పనులు చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఒక రూపాయి లాభంగానే కనిపిస్తుంది మిథున రాశి వారికి. కానీ ఒత్తిడితో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, సునాయాసంగా వచ్చే అవకాశం అనేది కనిపించట్లేదు. ఉత్సాహంగా ఎన్నో ప్రయత్నాలు చేసే దాంట్లో వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకు మాత్రం ఈ మిథున రాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ప్రత్యేకించి అందులో చూసుకునేటప్పుడు మనకి ఏంటంటే, ఆరుద్ర నక్షత్రం వారికి, అంటే శివుని యొక్క నక్షత్రం కాబట్టి, ఈ మాసం కార్తీక మాసంలో ఒక భాగం కూడా ఉంది కాబట్టి, రుద్రునికి అభిషేకం చేసుకుంటే చక్కగా శరీర దోషము కానీ సంకటమే ఉంటే అది కూడా దూరమయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి మాత్రం మిథున రాశి వారికి సప్తమంలో శని ప్రభావం ఉంది కాబట్టి అభిషేకం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఆ విధంగా శివారాధన చేయడం చాలా అవసరం పడుతుంది. దోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా అభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది వాళ్ళకి. అదేవిధంగా గురువు యొక్క కటాక్షం ఉంది కాబట్టి, ఈ మిథున రాశి మీద గురు కటాక్షం ఉంది కానీ గోచార రీత్యా గురువు యొక్క భాగ్య దృష్టి ఉంది కాబట్టి, డెఫినెట్గా ఏదో ఒక శుభవార్తలు వినడము, శుభకార్యానికి పూనుకున్న ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. వీడు ప్రత్యేకించి అభిషేకాలు చేసుకోవడము కార్తీక మాసంలో, అదేవిధంగా అమ్మవారి యొక్క కటాక్షానుభూతం, పార్వతీ కళ్యాణం ఇలాంటివన్నీ చేయడము, వీటి వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తున్న ఏంటంటే, మనం చూసే లఘు పరిశ్రమలు చేసే వాళ్ళకి, కుటీర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, తరువాత కూరగాయలు ఫెస్టివల్ మనకు ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళకి, అదేవిధంగా మనం చూసుకున్న లఘు పరిశ్రమలు, ఎన్నో రకాలైన చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మిథున రాశి వారికి నవంబర్ మాసంలో రాజమార్గంలో రాజయోగం పొందుతారని చెప్పేద్దాం. శుభం వ్యాపారం.